ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు డాక్టర్ సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డోనకల్ రోడ్ విజయవాడ. వెల్కమ్ టు ఐసీ న్యూస్. నేను మీ భాగ్యశ్రీ చిత్రపు. ఇప్పుడు వివరాలను చూద్దాం. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒరిస్సా నుంచి మద్యాన్ని తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్న ఇద్దరిని అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా పిట్టాపురం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి కె కాత్యాయని తెలిపారు. నిందితుల నుంచి 60 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. మాకు నిన్న రాత్రి వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక వ్యక్తిని ఫస్ట్ అదుపులోకి తీసుకున్నామండి. అతని దగ్గర ఉన్నటువంటి సరుకుని రికవరీ చేసుకున్నాక అతనితో పాటుగా ఇంకొక అతని పార్ట్నర్ ఉన్నాడు అని చెప్పినప్పటికి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాము. గంగమల్ల మణికంఠ అన్న అతనిని, వింజిమూరి సత్య సీతారామ నరసింహమూర్తి అనే వాళ్ళిద్దరిని. స్కూల్ బిల్డింగ్ లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విజయనగరం జిల్లా రామభద్రాపురం జోగేంద్రవలస గ్రామ ప్రజలు అన్నారు. అధికారుల దగ్గరికి ఎంత కాలం తిరిగినా సరే ప్రయోజనం లేదని వారు వాపోయారు. నాయకులకి చెప్పినా ఎవడు పట్టించుకోలేదు. ఎక్కడ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ కూడా స్పందించలేదు. మన ఐటీటీ దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా స్పందించలేదు. మన రామపురం మండలం ఎంఐ గారికి ఎన్నిసార్లు వెళ్ళినా కథలు చెప్పుకొని వస్తుంటే కానీ మరి అది చెప్పడం లేదు. కొన్ని విలేజ్లకి ముందు కూలు ఉన్నా కూలు వస్తున్నాయి. మా గ్రామంకి ఏది సదుపాయం లేదు, ఇవ్వడం లేదు. ఎస్టీ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకే తెలీదు. ఏ ఇవ్వకపోయినా పర్వాలేదు అని రకంగా మమ్మల్ని ఎస్టీ వాళ్ళని చాలా హింసిస్తున్నారు. ఆన్లైన్ తరగతుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు అమ్ముతూ ఉన్న విద్యామాఫియాను కట్టడి చేయాలని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ ధనదాహంతో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతుల పేరుతో అధిక ఫీజులు వసూలు. నాడు నేడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని విజయనగరం జిల్లా ఎస్కోటా మండలం పాతాలుగుబెల్లి గ్రామ ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్కూళ్లు చక్కగా అభివృద్ధి చెందుతున్నాయని వారు అన్నారు. ఎస్కోట మండలము పాతాలుగుబెల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో కొన్ని పనులు చేస్తున్న నాడు నేటి కార్యక్రమం బట్టి కొన్ని పనులు చేస్తున్నారు. ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, ప్రభుత్వం వారు మీకు ఎలా సహకరిస్తున్నారు సార్? నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మా ఎస్కోడ మండలం పాతాలుగుబెల్లి పంచాయతీలో పాతాలుగుబెల్లి పాఠశాలకి నిధులు మంజూరు చేయడం అనేది. ఈ నిధుల ద్వారా మా పాఠశాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. మా మండల విద్యాశాఖ అధికారి వారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ అభివృద్ధి పనులని. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో 11 KV లైన్ షాక్ గురి అయ్యి సైదా అనే వ్యక్తి మరణించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలో ట్రైడ్ సెంటర్లను ఏర్పాటు చేయడం కోసం సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రథమ చికిత్సగా రోగిని ట్రైడ్ సెంటర్లో పరీక్ష చేసిన అనంతరం కరోనా పాజిటివ్గా వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. మనకి తెనాలి డివిజన్లో అలాగే గుంటూరు జిల్లాలో కరోనా కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో మనకి డిజర్వింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో
నిజంగా హాస్పిటలైజేషన్ అవసరమైనటువంటి వాళ్ళనే హాస్పిటల్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేయడానికి ఈరోజు ట్రయల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైతే ఈసారి నుంచి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించబడతారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఉంచడం కాకుండా మనందరికీ తెలిసిన విషయం ఇందులో 80% ఆఫ్ ద పీపుల్కి అసలు డాక్టర్ సూపర్విజన్ లేకుండానే కరోనా తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళందరినీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ అలాగే హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం వల్ల ఆ మిగిలిన 20% ఎవరికైతే నిజంగా హాస్పిటల్ బెడ్స్ అవసరమో లేకపోతే వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళసాగర్ ప్రాజెక్టు కట్టపనులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సరళసాగర్ ప్రాజెక్టు పూర్తయిన సామర్థ్యం నింపుకునే విధంగా కట్టను నిర్మించామని ఆయన అన్నారు. ఈరోజు సరళసాగర్ ప్రాజెక్టు డిసెండిబడి దెబ్బతిని ఎంతో కష్టపడి నీళ్లు కేఎల్ఏ ద్వారా నింపుకున్న నీళ్లను పోగొట్టుకోవడం జరిగింది. అదే సందర్భంలో నేను గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పర్సనల్గా వెళ్ళి చెప్పిన సందర్భంగా మాకు ధైర్యాన్ని ఇచ్చి వితిన్ 2-3 మంత్స్లో కంప్లీట్ చేయాలి అదే పడాల్సిన వనపర్తి జిల్లా వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో తడి అనేదే లేకుండా అలాగే డ్రైనేజీలో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడం మనందరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. అందరికి ఇంటింటికి తిరిగి ప్రతి శుక్రవారం రోజు హౌజులు కానీ ట్యాంకులు కానీ లేకుంటే కుండలు కానీ ఏదైనా నీరు నిల్వ ఉన్న వాటిని అన్నింటిని శుభ్రపరచుకొని ఆ రోజు ఒక రోజు మొత్తం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని నీట్గా అయిన తర్వాత మళ్ళీ నీళ్లు నింపుకోవాలి. ఇట్లా ఏదో మురికి కాలువలను వాటిని శుభ్రం చేయాలి. దీంట్లో ఆయిల్ బాల్స్ కానీ లేకుంటే బ్లీచింగ్ పౌడర్ కానీ చల్లి దోమలు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమలు నిల్వ ఉండి దాంట్లో లార్వా పెరిగి డెంగ్యూ జ్వరాలు అనేది ఎక్కువ వస్తుంది. ఈ సీజన్ కాబట్టి మలేరియా డెంగ్యూ జ్వరాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకోసం వాటిని ముందే నివారించడానికి విధంగా ఇల్లు తిరిగి ప్రచారం చేసి అందరికీ కూడా అవగాహన కల్పించడానికి విధంగా తిరిగి చెప్పడం జరుగుతుంది. విద్యా సంస్థలు నడవకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలంగాణ ప్రైవేటు టీచర్స్ TPTF తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు టీచర్ల పరిస్థితి రోడ్డున పడిందని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. నా యొక్క ముఖ్య జీవనాధారం వచ్చేసి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ తద్వారా వచ్చినటువంటి వేతనాల ద్వారా నా కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో మనకందరికీ తెలిసిన విషయమే, కరోనా సమస్య వల్ల అందరం కూడా చాలా ప్రభావం కావడం జరిగింది. దానికి దీనిలో భాగంగా ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులమైన మేము ఇటు యాజమాన్యం కరోనా పరిస్థితుల దృష్ట్యా స్కూళ్ళను పూర్తిగా లాక్డౌన్లో బంద్ చేయడం వల్ల ఈరోజు మాకు జీవనోపాధి అనేటువంటిది కోల్పోవడం జరిగింది. ఒకవైపు పాఠశాలలు లేక పిల్లలు సెలవులు ఇవ్వడం వల్ల మాకు ఈ గత 4-5 నెలల నుంచి ఎలాంటి వేతనాలు లేవు. జీవనోపాధి ఉపాధ్యాయులమైనటువంటి మేము ఆర్థిక ఇబ్బందితో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ పరిస్థితిని గురించి మా యొక్క యూనియన్ వాళ్ళు, రాష్ట్ర స్థాయి వాళ్ళు, అటు విద్యాశాఖ మంత్రికి మరియు ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా వినవించడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఏదైనా ఆపత్కాలంలో ప్రభుత్వం అనేది ప్రజల్ని ఆదుకుంటారు. కానీ 5 నెలల కాలం నుండి మేము మొరబెట్టుకుంటున్న మా యొక్క విజ్ఞాపనను ఏమాత్రం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారి 63పై 2 బైకులు ఢీకొనగా 1 వ్యక్తి మృతి చెందారు. మృతుడు కోటపల్లి మండలం దేవులవాడ గ్రామానికి చెందిన నగేష్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దళితుల మీద దాడులపై అమలాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయితా బత్తుల సుభాష్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల మేజిస్ట్రేట్, దళితుల డాక్టర్ల మీద, దళితుల బాలికల మీద అత్యాచారం, రాజమండ్రి సీతానగరంలో దళితుల యువకుడిపై శిరోమండరం సంఘటనలు మనసును కలిచివేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్రంలో దళితులపై దాడులను అరికట్టడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం విఫలమైంది. రాజమండ్రిలో దళిత మహిళపై 10 మంది సామూహికంగా అత్యాచారం చేశారు. అది జరిగిన వెంటనే రాజమండ్రిలో రాజానగరంలో దళిత యువకుడైన వరప్రసాద్ను కృష్ణమూర్తి అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.